మరి హరిణ్ని స్మరించుకుంటూ గుర్తు చేసుకుంటూ మళ్ళీ చచ్చిపోయినట్రా స్మరించుకోవడానికిరా హరిణ్ గారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ నవసంది గారు హరి గారు వచ్చినందుకు మంచి చెక్కపాట తోటి ఇంకోసారి చెక్కపాట తోటి సరే మాయాదారి మాయాదారి అందమా ఏంట్రా ఇది కాదురా బురదలో చిన్న పంది పడిపోయి బయటకు వెళ్ళరావు తిరిగి కండు కొట్టుకున్నట్టు ఏంట్రా ఇది హాయ్ అందరికి, గుడ్ ఈవినింగ్. ఆల్రెడీ మీరు థంబ్నైల్ చూసే ఉంటారు. మ్యాటర్ ఏంటంటే, మొన్న మనము కిస్మత్ అరేబియన్ రెస్టారెంట్ ని ఓపెనింగ్ జరిగింది మన కొండాపూర్ లో. మొన్న ఏంటంటే, మంచి క్లంజి ఉండడం వల్ల, క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల మనకు అక్కడ ఫుడ్ ఆ టేస్ట్ ఏంది, అంటే ఎలా ఉంటుంది, అంటే ఆ ఫుడ్ స్పెషల్ ఏంటి, ఎక్కడ ఎక్కువ మనకు దొరుకుతుంది, అవి దాని గురించి ఏం చెప్పలేదు. సో ఇప్పుడు దాన్ని టేస్ట్ చేసి అందరం కూర్చొని తిని దాని ఫుల్ రివ్యూ మనం ఇద్దాం. బేసిక్ గా అక్కడ స్పెషల్ ఐటమ్ ఏంటంటే తుర్కిష్ మటన్ మండి. అది బేసిక్ గా మనకు ఇండియాలో అంతగా అవైలబుల్ ఉండదు, అరబ్ కంట్రీస్ సౌదీలో అక్కడే మనకు దొరుకుతుంది. మన ఇండియాలో లాంచ్ చేసి మన విశ్వకన్న లాంచ్ చేసిండు. సో నాకు తెలిసి హైదరాబాద్ లో ఇక్కడే దొరుకుతుంది, ఎక్కడ దొరకదు. టేస్ట్ చాలా బాగుంటుంది. మొన్న మనం టేస్ట్ చేసినాం, కానీ ఫుల్ ఫ్లెడ్జ్ తినలేకపోయినాం, ఎందుకంటే క్రౌడ్ ఎక్కువ ఉన్నారు. అది కాక ఓపెనింగ్ మోడ్ కదా, ఎంఎల్ఏస్ వాళ్ళు వీళ్ళు వచ్చారు కాబట్టి మొత్తం క్లమ్జీ క్లమ్జీ క్రౌడ్ ఎక్కువ ఉండడం జరిగింది. సో ఇప్పుడు దాన్ని ఫుల్ గా తినేసి 100% తినేసి దాని రివ్యూ, అంటే దాని టేస్ట్ ఎలా ఉంది, దాని ప్రైస్ ఎంత, ఆ హోటల్ ఎక్కడ ఉంది. బేసిక్ అది కొండాపూర్లో ఉంటుంది. వాళ్ళకి ఆల్రెడీ చాలా బ్రాంచెస్ ఉన్నాయి, కానీ కొండాపూర్లో కూడా ఒక బ్రాంచ్ని ఓపెన్ చేయడం జరిగింది. దాన్ని తిని దాన్ని ఫుల్ రివ్యూ మనం ఇప్పుడు ఇద్దాం. ఈరోజు మనతో పాటు ఆ ఫుడ్ టేస్ట్ చేయడానికి మన ఎక్స్ప్రెస్ హరి గారు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీకు తెలిసింది కదా, వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కంపెనీ ఇన్ టెలివిజన్ ఇండస్ట్రీ. ఇండియాలో మన డబ్బా ఎవడు కొట్ట బావా, మన డబ్బా మనమే కొట్టుకోవాలి. ఈడ ఒక ట్యూన్ అని ఒకటి పడాలి. సద్దాం వీడియోలో హరి కనబడుతుంటే ఎంట్రన్స్ ఎలా ఉండాలంటే పైన నుంచి కార్ లో ఇలా డోర్ లెగిసి ఇలా వచ్చి పైన కార్ అటో డోర్ ఇటో డోర్ ఎలా అని చెప్పారు. కానీ చాలా సింపుల్ గా చేస్తారు. ఓకే, దాన్ని ఏమో ఒక్కొక్కసారి హీరోలు కూడా చాలా స్మాల్ ఇంట్రెస్ట్ ఇస్తుంటారు. ఓకే, అది ప్రాబ్లం కాదు. నెక్స్ట్ టైం మంచి ఇంటర్ ప్లాన్ చేయాలి. నువ్వు పక్కన ఒక హీరోని పెట్టుకొని అట్లా మాట్లాడడం తప్పు. ఎవడు నీ రైట్ సైడ్ లో? అరే, హీరో పక్కన ప్రతి ఒక్కటి హీరో అయిపోడురా. జస్ట్ హీరోలా కనిపిస్తున్నా అంటే దాని కారణం ఏంటి, నేను హీరోలో ఉన్నాను కదా. కొంతమంది హీరో పక్కన చేసిన వాళ్ళు కూడా హీరోలు అయిపోయినారు, గుర్తుపెట్టుకో. హాయ్ ఫ్రెండ్స్, నేను మీకు ఈరోజు బినోమో ట్రేడింగ్ ప్లాట్ఫామ్ గురించి చెప్దామని వచ్చా. ఈ యాప్ మనకి యాపిల్ మరియు ఆండ్రాయిడ్ ప్లే స్టోర్ లో అవైలబుల్ ఉంటుంది. ఇందులో మనము గూగుల్ గోల్డ్ యాపిల్ ఇలాంటి ఎసెట్స్ మీదే కాకుండా యూరోస్ యుఎస్డి లాంటి కరెన్సీతో ట్రేడింగ్ చేసి 90% ప్రాఫిట్ పొందొచ్చు. ఇందులో చాలా సింపుల్, మనం ఎంచుకున్న ఎసెట్ వాల్యూ పెరుగుతుందా లేదా తగ్గుతుందా అని గెస్ చేయడమే. ఇప్పుడు నేను ఎంచుకున్న ఎసెట్ వాల్యూ పెరుగుతుంది అని చెప్పి నేను ఒక 700 ట్రేడింగ్ చేస్తా ఉన్నా. ఒకసారి చూద్దాం. ఎస్, పెరిగింది. చూసారు కదా, గెస్ చేయడం చాలా సింపుల్. అండ్ ఇందులో మనము పేటిఎం మరియు మన బ్యాంక్ అకౌంట్ని లింక్ చేస్తే వితిన్ 24 అవర్స్లో మన డబ్బులు మనకు విత్డ్రా అవుతుంది. అండ్ ఇందులో మనం డిపాజిట్ చేయవలసిన మినిమం అమౌంట్ 350 రూపీస్. కింద కనిపిస్తున్న నా ప్రోమో కోడ్ యూజ్ చేస్తే, అంటే మీరు 400 డిపాజిట్ చేస్తే మీకు 800 అందులో యాడ్ అవుతుంది. సో కింద డిస్క్రిప్షన్లో బినో యాప్ లింక్ ఉంది, దాన్ని డౌన్లోడ్ చేసుకొని 65,000 డెమో అకౌంట్లో పొందండి. దాని నుంచి ప్రాక్టీస్ చేసి కొత్త స్ట్రాటజీని నేర్చుకోండి. ట్రేడ్ వైస్లీ యువర్ క్యాపిటల్ మేడ్ బై రిస్క్. సో లేట్ ఎందుకు, కింద బినోమో లింక్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. ఐఎమ్ ది బినోమేస్ట్. మరి మీరు సరే, బేసిక్గా ఈరోజు కార్లో ఎక్కడికి వెళ్తామంటే ఆల్రెడీ మనోడు చెప్పుకుంటారు కదా, అంటే అత్తమండి అత్తమండి కోడలమండి కాదు, కిస్మత్ అరేబియన్ బండి అని అక్కడికి వెళ్తున్నాం. బేసిక్గా చాలా బాగుంటుందని చెప్పారు. అంటే నాకు ఫోన్ చేసి సద్దాం అన్నాడు, ఫోన్ చేసి బాగా బయటికి రా, నీకు ఒక మంచి తినిపిస్తానని చెప్పాడు. పార్టీ నేనేమో రాగానే ఏం ఈడేంటి చాలా రోజు ఫోన్ చేసి నిజంగా పార్టీ వస్తే ఆ తర్వాత తెలిసింది ఆడు ఛానల్ లాక్ చేసుకోవడానికి. ఏం చేస్తాం, ఏదో ఒకటి మరి. అంటే అక్కడ టర్కిష్ కిస్మత్ టర్కిష్ మండి అంట, అంటే ఏదైతే ఫ్రీగా వస్తాను కదా. నేను నీతో అభిమానం కోసం వచ్చా. నో లావు చేద్దాం, నా లేకొద్దు. నువ్వు మరి భజన లాల్ గాడ్ ఏమన్నా లావు ఇప్పుడు. సరే
హరిణ్ వచ్చింది కాబట్టి మరి హరిణ్ స్మరించుకుంటూ గుర్తు చేసుకుంటూ మళ్ళీ చచ్చిపోయినా స్మరించుకోవడానికి హరిణ్ గారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఒక మంచి పాటని అరే అన్న అమర్ రహే ఓరి మీ దొంపల్ల మీరు ఎక్కడ తయారయ్యారా బాబు చెక్కపాటతోటి అంటున్నాను చక్కని పాట అది చెక్కపాట చక్కని పాట సందీప్ గారు వదలవలసిందిగా కోరుకుంటా ఉన్నా కాదు తిన్నానికి వెళ్తున్నారు ఆ పాటతో ఆకలి తీరిపోతే మళ్ళీ ఎలా ఆకలి ఏం తీరదు అసలు ఆకలి ఎక్కడ పోతుంది చూడు ఎక్కడ ఉన్నావో చక్కని హరన్నా ఏ లోకాన్నున్నావో నిజంగా నేను ఏదో స్వర్గంలో కలిసిపోయాను ఎలా పాడుతున్నా చక్కనైనా హరి అన్నా ఎక్కడున్నావు ఆ పాటలో చక్కని పాట పాడు చక్కని పాట చక్కని పాటలు ఏం పాడతాడు గానీ పులి ఒక రెండు వీడియోల్లో లేకపోయేసరికి ఫ్యాన్స్ పులి ఫ్యాన్స్ అమ్మో వేరీస్ పులి పులి ఎక్కడ పులి ఎక్కడ అని కామెంట్ లో సాగుడుతుండు మరి ఎంత పులి కామెంట్ కి ఎంత తీసుకున్నావు పులా గజ్జి కుక్కలా ఉన్నాడు కాదు వాళ్ళు పులి ఎక్కడ పులి ఎక్కడ జూలో ఉందని చెప్పొచ్చు కానీ నువ్వు పులి ఒక్కొక్క కామెంట్ కి ఎంత తీసుకున్నావు అడిగినప్పుడు ఒక్కొక్క కామెంట్ కి నా ప్రేమను ఇస్తున్నాను చెప్పరా ఒక్కొక్క కామెంట్ కి నా ప్రేమను ఇస్తున్నా ప్రేమని ఇస్తున్నాను కదరా పులి నీ ఫ్యాన్స్ నేను బాగా మిస్ అయ్యారంట నీ పాటలు మిస్ అయ్యారంట మరి మనం తినడానికి పోతున్నాం ఫుడ్ ఈ సందర్భం మరించి కూడా ఒక మంచి పాట ఏదైనా తీస్తా నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా నా తడాకా చూపిస్తా చూడండి రెండు వీడియోలో కనిపించినంత మాత్రం నేను ఎటు వెళ్ళిపోను కాబట్టి ఎప్పుడు మీతోనే ఉంటా ధర్నాలు వేయకండి బస్సులు తగల పెట్టకండి నేను చెప్తున్నాను మరీ మరీ చేయకండి ఈ డైలాగ్ విన్నాక బస్సులు తగల పెట్టరు తగల పెట్టారు ఫస్ట్ పాట పాడుతున్నాను మాయదారి మాయదారి అందమా మాయా మాత్రలు మాయా మాత్రలు ఇంకా చాలమ్మా మాయా మాత్రలా ఏంట్రా ఇది మంచి కిస్మత్ మండికి తీసుకెళ్లి ఇలాంటి ఇద్దరు మధ్య కూర్చోబెట్టేవింటరా వీడేమో స్వర్గంలో కలిసిపోయినట్టు పాడతాడు వీడేమో మాయదార అన్న నన్ను పొడి తిడతాడు ఏంట్రా ఇది నాకు రోస్టా లేకపోతే మండికి తీసుకెళ్తావు నన్ను పులి ఒక మంచి లవ్ ఫెయిలియర్ సాంగ్ ఒకటి పాడు ఆ యదవ ఇంకా బతికే ఉన్నాడా నీ కోసమే ఈ అన్వేషణ నీ జాసలు నీ ఆలాపును ఎడబాటు చేసిన విరణ వేదన కాదురా బురదలో చిన్న పంది పడిపోయి బయటకు వెళ్ళరా తిరిగి కండు కొట్టుకున్నట్టు ఏంట్రా ఇది లవ్ ఫెయిల్యూర్ చూడండి నా కార్ ఆపి దిగిపోతున్నారే ఏంద్రా ఈ పాటలు ఏంది ఆడి ఈ వార్ యాక్షన్ ఏంది దంచి కొట్టం మొత్తం మింగిచాడు పులి అనేందుకు ఫస్ట్ డీజే టిల్లు పేరు చెప్పి డీజే టిల్లు పేరు దంచి కొట్టం స్టైలే వేరు మధ్యలో ఆడు వచ్చింది అల్లంత దూరాల తారక కనిపించి అల్లంత దూరాన తారక కళ్ళెదుట నిలుచుందా ఈ తీరుగా అరుదైన చిన్నారిగా కొవెల్లోని వేరిగా గుండెల్లో కొలు ఉండగా అందరూ కారు ఆపి మరి కొడతారు భూమి కనలేదు ఇన్నాళ్ళుగా ఉన్న ఏ పోలిక అరుదైన చిన్నారిగా కొవెల్లోని వేరిగా మీ వీళ్ళిద్దరు ఉన్నారని చెప్పి వాడు కారులో పాటలు పెట్టడం ఆప్షన్ కూడా తీసాడు అనమాట రోజు ఎక్కడికి వెళ్ళి ఇద్దరిని ఎన్నో పాట ఆడబడి ఆడాడు సందీప్ ఒక మంచి పాట జెన్యున్ గా నీట్ గా వాడు నా కోసం ఓకే ఓకే రెడీ చ
చిన్ని చిన్ని అసలన్నీ చిందులేసెనే కమ్మనైన మనసులన్నీ కలిసి ఆడెనే చిన్ని చిన్ని అసలన్నీ చిందులేసెనే కమ్మనైన మనసులన్నీ కలిసి ఆడెనే ఊరువాడా కలిసి జాతరయ్యి సాగెనే తోడునిడా కలిసి మహాదేవుడయ్యనే ఆనందము ఆకాశము ఇంద్రుడై చంద్రుడై ఉప్పొంగనే చిన్ని చిన్ని అసలన్నీ చిందులేసెనే కమ్మనైన మనసులన్నీ కలిసి ఆడనే ట్రాఫిక్ సిగ్నల్ రా డబ్బులేస్తారు ట్రాఫిక్ సిగ్నల్ రా డబ్బులేస్తారు ట్రాఫిక్ సిగ్నల్ రా నీ వల్ల నా పరు ట్రాఫిక్ సిగ్నల్ రా A few moments later. కన్న కొడుకు ఓరే మీ దొంపల్ల మీరు ఎక్కడ తయారయ్యారా బాబు భయపెట్టావు కదరా కారు మొత్తం నోట్లోకి వెళ్ళిపోతా అనిపించింది కదరా అరే ఇంకొకసారి లాగు లీగ్ అని చెప్పి నీ కార్ లో మాత్రం కూర్చోబెట్టా ప్లీజ్ రా అవసరమైతే అరే కారంగా పరిగెట్టుకుని వస్తాను కానీ నీ కార్ లో మాత్రం రానరా ఏంట్రా ఈ అరుపులో ఏంటి వావ్ రియాక్షన్ ఏంటి టార్చరేంటర్ నాకు హరి నీకు పులి ఫేవరెట్ సాంగ్ తెలుసా పులి ఒక సాంగ్ క్రియేట్ చేసి పాడతాడు అది ఆడుకో గోచి మళ్ళీ గో తప్ప ఇంకోటి వినబడట్లేదు రా దానికి నువ్వు మళ్ళీ ఆర్ఆర్ కొట్టు తిన్నట్టు కలిపారా బాబు హాబీ రా బాబు నీ దీపం అరే అరే ఈ జీవితంలో నీ కారు ఎక్కడ రా ప్లీజ్ రా అరే నీ పొట్ట అన్నం పెడతారా మాట్లాడకండి నువ్వు పాడకరా హరి నేను మొత్తానికి అయితే ఇంకా కార్ లో బాగా సక్సెస్ఫుల్ గా హరి గారు బాగా ఎంజాయ్ చేశారు కాబట్టి ఎంజాయ్ అంటారు రారే ఏంట్రా ఇది ఎలా పెట్టుకుని తిరుగుతున్నారు కార్ లో మానవ ఆయుధాలు పెట్టుకుని తిరుగుతున్నారు కార్ లో సో కార్ లో బాగా ఎంజాయ్ చేశారు కదా మీరు ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం కొండాపూర్కి వచ్చినాం కొండాపూర్ లో గిస్మత్ అరేబియన్ మంది ఉంటది గిస్మత్ అంటే మంది మంది అంటే గిస్మత్ చాలా బాగుంటది సో ఇప్పుడు వెళ్ళి తింటూ మాట్లాడుకుందాం తింటూ మాట్లాడినంత వరకు ఓకే పొరపాటున తిన్నప్పుడు కూడా ఈయన పాట పాడమనవా అక్కడే వామిటింగ్ అయిపోద్ది మెయిన్ గా ఈడు ఈడేదో పెద్ద తరిగం పసింగలాగా గుంతు సవరించుకు మరి పాడుతున్నాడు ఏమంటే ఆ గోచి మళ్ళీ గోచి తప్ప ఇంకేం వినపడట్లేదు అక్కడ మమ్మల్ని నాపగలవేమో మా పాటలు నాపలేవు ఓరు నాయన కారు మాత్రం ఆపొచ్చు రా దాన్ని ఆపనరా నేను దిగిపోతాను రా అరే స్టార్టింగ్ లో బాబా నువ్వు కారు ఎక్కువ నీకు ఎంజాయ్మెంట్ చూపిస్తున్నప్పుడే నేను అర్థం చేసుకుని ఆగిపోవలసిందిరా వీళ్ళిద్దరి మధ్యలో కూర్చోబెట్టి రోస్ట్ చేస్తామని బావా కనీసం ఇగో మనశ్శాంతి లేదు కడుపుండ భోజనం పెట్టి బావా ఓకే ఓకే బాబా ఇగో అమ్మయ్యా గిస్మత్ అరేబియన్ జైలు మంది గిస్మత్ అరేబియన్ జైలు మండి ఎస్ ఇందులో రెండు కేటగిరీలు ఉన్నాయి ఏంటి ఇక గిస్మత్ అరబిక్ నవాబ్స్ మంది నవాబులు అంటే గోల్కొండ నవాబులు ఉన్నారా ఓహో అట్లా అనమాట ఇందులో ఏంటంటే ఇది అరబిక్ స్టైల్లో అంటే కూర్చొని ఎవరు అంటే బయట ప్రపంచంతో సంబంధం లేకుండా తింటా ఉంటారు ఆయన లోపల చూపిస్తా అది ఎట్లుంటుందా ఇది గిస్మత్ నవాబ్ స్కీమ్ వా కొంచెం లైటింగ్ ఉండదు ఎడారిలో గుడారులు వేసుకున్నట్టు ఎంత బాగుందండి బాబు ఇది అదే కదా సౌదీ అరేబియాలో ఏముంటది ఫుల్ ఎడారి ఉంటది ఎడారి ఇలాంటి గుడారులు వేసుకుని తింటా ఉంటారు మొత్తానికి సేమ్ ఇది లవర్స్ మంచి స్పాట్ లో ఉంది ఒక్కసారి గుడారాలు వేసేస్తే ఇంకా లోపల గుడారం కూడా బయటకు కనబడదు కానీ నిజంగా ఇవి ప్రైవసీ చాలా బాగుంది తినడానికి లోపల ఇద్దరు హ్యాపీ చూడొచ్చు ఒకసారి రండి ఇదిగో ఇగో ఫ్యాన్ ఇక్కడ ఒక లైటు జస్ట్ ఎట్లా అంటే ఆ ఫీల్ రావడానికి కోసం అంటే ఇవాళ రేపు ఏంటంటే బాబా జనాలు ఆడియన్స్ టేస్ట్ కూడా మారిపోతా ఉంది అంటే రొటీన్ హోటల్స్కి వెళ్ళి తినడం మానేసి ఇలాంటి డిఫరెంట్ ఏంట్రా చూసావా
ఇలా ఓపెన్ లోపల ఫ్యాన్ పెట్టరు అన్ని పెట్టరు పక్కన అమ్మని కూడా పెడితే వచ్చింది ఏరే ఇలా తయారాడు నేను ఎప్పుడని అన్న సార్ ఈ మాటకి నాకు ఎలాంటి సంబంధం లేదు దీని వల్ల వీరు చెడిపోతారంటే ఇందులో కేసు ఎలాంటి అలాంటి అంటే బేసిక్గా ప్రైవసీగా మాట్లాడుకోవడం రండి ఇలా ఆలోచించు కాదు ఓకేనా అవును నీ క్వశ్చన్ తెలుసా ఏంటి నేను నీలాంటి హైదరాబాద్ లో కొన్ని చూసిన అలాంటి అది కూడా ఈ హోటల్లోనే రా నేను చూపిస్తా ఇక్కడ నాకు అస్సలు నమ్ము అవి అద్దంలో చూడు అత్తం నీలాడు నా కొడక అర్థంలో నేను తప్ప ఎవడుంటారా అరే నేను కూడా గిస్మత్ లో నీలాంటి చూసాను తెలుసు వాడు కూడా ఇక్కడే ఉన్నాడు చెప్పానా ఇది గిస్మత్ అరబిక్ జైల్ థీమ్ మండి ఓకే అంటే అది నవాబ్స్ థీమ్ ఇది జైల్ థీమ్ చూసి వీళ్ళందరూ జైల్లో పనిచేసేవాళ్ళు సో ఇవే అన్నమాట జైల్స్ మనోడికి అలవాటే మనకు కొత్త అనమాట జైలు ఇది ఎందుకు కట్టరు తెలుసా ఎవడైనా బిల్లు కట్టకపోతే ఇక్కడ ఊరేసేస్తారు అంతేగా మన బిల్లు కట్టేద్దాం ఏంద్ర పరిస్థితి ఆడ కట్టినా ఊరేసేస్తారా అని చూసి నా బిల్లు పులి కడతాలే నాకు అందదులే తిన్నానుకొని వచ్చి తినిపించుకొని చంపేస్తావా దా సరే మరి ఒకసారి ఫుడ్ టేస్ట్ చేసేద్దామా బేసిక్ భాస్కర్ కనపడ్డు సో ఈ ఫ్లాష్ అన్నమాట కొడుకు కరెక్ట్ తినడు ఆయనకు వచ్చిండు కొంచెం దూరం పెట్టాను డిస్టెన్స్ బిట్వీన్ మాస్ అండ్ వెలిడిటీ గ్రావిటేషన్ ఫోర్సెస్ కూడా అదర్ ఫీలింగ్ బాడీ కొంచెం దూరం పెట్టు ఈయన ఇక్కడ డైలాగ్ లేకుండా అక్కడ కూర్చున్నాడు మూలకు ఆడు పాపం ఎప్పుడు మండి వస్తే తినేద్దాం చూస్తున్నాడు రాదు కొంచెం దగ్గర కొంచెం దగ్గర సో మనకు తుర్కిష్ మటన్ మండి రెడీ అవ్వడానికి ఒక హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది ఎందుకంటే పెద్ద ఐటమ్ దాన్ని అంటే టైం ప్రాసెస్ అవుతుంది హాఫ్ అన్ అవర్ అవుతుంది సో అంతవరకు రే తిన్నారేంటా రే పెట్టింది అరేబియన్ ఫిష్ సో అది వచ్చే లోపల మనము చిన్న స్టార్టర్ అనమాట చిన్నదేం పెద్దగా ఉంది రే ఆగండ్రా అరే ఆగండ్రా రే తిండి అరే సరే నెక్స్ట్ మనకు తుర్కిష్ వచ్చిన తర్వాత అది కూడా సో ఇప్పుడు దీన్ని మనం టేస్ట్ చేద్దాం బాగుంది బా ఇక్కడ ప్రతి ఒక్క ఐటమ్ బాగుంది చికెన్ బేసిక్గా మీరు పునుగులు తింటా ఉంటారు ఇది చికెన్ పునుగులు దీని టైమింగ్లో చెప్పాలి కొన్నిసార్లు మనకి చికెన్ తినాలనిపిస్తుంది పునుగులు తినాలనిపిస్తుంది అలాంటి టైంలో ఏం చేయాలి చికెన్ పునుగులు తినాలి ఇవే రెండు అదే కాదు హరి బేసిక్ ఇదంతా గోధుమపిండి చపాతి అవునా దాంట్లో అలా పెట్టుక పెడతారంట ఎంత ఉంది తింటే తరిగిపోతులే కంచం తినలేంగా ఫిష్ మటన్ మండి అంటే ఇందులో తయారు చేస్తారా నాది ఫుల్ గోటా ఇది చూసావా నల్లిపొక్క ఇలా ఉంటుంది అనమాట ఇది మనం ఎక్కువ తినలేం కాబట్టి తక్కువ చెప్పా లేని చాలా పెద్దగా ఉంటుంది తినొచ్చురా ఎవరైనా పార్టీలు చేసుకోవాలనుకుంటే ఫ్రెండ్స్ అందరూ కలిపి ఇది ఇలా తీసుకొని ఇది బేసిక్గా ఫ్రెండ్స్ అందరూ కలిపి ఒక బర్త్డే పార్టీకి పార్టీ చేసుకోవాలనుకుంటే ఇలాంటి టుర్కిష్ మటన్ మండి తెచ్చుకుంటే హ్యాపీగా ఐదు ఒకే వేళ తినొచ్చు అనమాట బేసిక్గా ఈ ఐటమ్ మనకి సౌదీలో దొరుకుతుంది దుబాయ్ అట్లాంటి ఏరియాలో దొరుకుతుంది బేసిక్గా ఇక్కడ ఉన్న చెఫ్ మన సౌదీ అరబ్కి సంబంధించిన ఆయన ఇక్కడ లోకల్ ఇండియన్ కాదు అక్కడ నుంచి వచ్చిన ఆయన్నే నేను చేయగలుగుతాను ఆయన తప్ప ఎవరికి రాదు ఇందులో హైదరాబాద్ బిర్యానీ బాగుంటుందని తెలుసు కానీ హైదరాబాద్ మండి ఇంకెంత బాగుంటుంది ఇక్కడికి వచ్చి టేస్ట్ చేయొచ్చు బేసిక్గా బిర్యానీ అదిరిపోయింది బేసిక్గా ఈ ప్లేట్ చూసి ఎంత ఎంత పెద్ద ముక్కలు చూసి ఏదో కాస్ట్ ఎక్కువ ఉంటుంది అనుకోవద్దు జస్ట్ ఇది మనకి 1999 అంటే 2000 ఒక రూపాయి ఒక ఫ్యామిలీ ఆరామ్సే తినొచ్చు హ్యాపీగా నలుగురు ఫ్రెండ్స్ వచ్చి హ్యాపీగా తినొచ్చారు వెరీ రీజనబుల్ రేట్తో ద బెస్ట్ హైదరాబాద్ బిర్యానీ అని సాంగ్స్లో రాస్తారు కదా దానికి కరెక్ట్ నిదర్శనం అనమాట తింటే హైదరాబాద్ బిర్యానీ తినాలి అది కూడా జిస్మట్ మండి రెస్టారెంట్లోనే తినాలి ఇది సౌదీ హైదరాబాద్ కాదు అరే యార్ నువ్వు తినేది హైదరాబాద్లోనే కదా గిస్మత్ అంటే మంది మంది అంటే గిస్మత్ మీ మందితో రండి మండీలో తినండి వీటి కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయి చూడండి అగో అగో అలా అంటే అబ్బా బేసిక్గా మనకి ఎక్కడికైనా వేరే రెస్టారెంట్స్కి వెళ్ళేటప్పుడు మటన్ తింటే గట్టి గట్టిగా ఉడకం అనమాట ఇక్కడ చాలా స్మూత్గా ఇలా చూసా ఇలా ఎప్పుడైనా తిన్నారా మీరు హైదరాబాద్లో హైదరాబాద్ ఎప్పుడు తినలే ప్లేట్లో తిన్నాను అది కోటి ఫ్రెండ్స్ ఇదనమాట ఎప్పుడైనా మీరు మంచి ఫుడ్ టేస్ట్ చేయాలనుకుంటే
ఫ్రెండ్స్ అందరికీ మంచి ట్రీట్ ఇవ్వాలనుకుంటే, వీకెండ్లో ఎంజాయ్ చేయాలనుకున్నా, ఫ్యామిలీతో తినాలనుకున్నా, వాట్ ఎవర్ మేబీ ఒక మంచి ఫుడ్ తినాలంటే కేరాఫ్ అడ్రస్ మన కొండాపూర్లో జిస్మత్ మండి రెస్టారెంట్ అండ్ టర్కిష్ బిర్యానీ. సో ఇది త్వరలో జిస్మత్ ఏవైతే బ్రాంచెస్ ఉన్నాయో అన్ని బ్రాంచెస్లో లాంచ్ అవ్వబోతుంది ఒక 2-3 డేస్లో. ఈ ఫుడ్ మనకు అవైలబుల్, గిస్మత్లో మనకు అవైలబుల్ ఉంటుంది. ఏదో కెమెరా ఉందని చెప్పట్లేదు, నిజంగా ఫుడ్ టేస్ట్ చేసాం, అదిరిపోయింది. ఒకసారి మీరు కూడా వచ్చి టేస్ట్ చేయండి, బాగోపోతే నేను మా అడ్రస్ చెప్తే అక్కడికి వచ్చుకోండి. కింద గంట ఉంటుంది అని కొట్టండి, అయితే కావాలంటే బొక్కతో కొట్టండి. సో ఇదేంటంటే, ఈ తుర్కిష్ మటన్ మండి తిన్న తర్వాత తీసుకునే గోళీ చూడాలన్నమాట. తాగిన తర్వాత చిన్న ఫినిషింగ్ టచ్ ఉంటుంది, కద్దూకా కీర్. దీని తర్వాత ఇది బాగా ఫేమస్ అనమాట. కంపల్సరీ మంది తిన్న తర్వాత అండ్ తుర్కిష్ మటన్ వండి కానివ్వండి, ఏదైతే ఉన్నాయో అవి తిన్న తర్వాత కద్దూకా కీర్ అనేది చాలా చోట్ల ఒక ఆనవాయితీగా తింటారనమాట. లవ్ యూ ఆల్.